గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత రీబౌండ్ కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ కూడా చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 400 దాటింది. అయినా కూడా ఈక్విటీ మార్కెట్స్లో ఇక దీన్ని డిస్కౌంట్ చేసేసినట్లు కనిపిస్తుంది. సో ఇంక్లూడింగ్ చైనీస్ మార్కెట్స్ దేర్ ఆర్ ప్రాఫిట్స్ అక్రాస్ ఏషియా, ఎస్పెషల్లీ హ్యాంగ్సెంగ్ లాంటివి స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యాయి. సో యుఎస్లో కూడా లాస్ట్ ఫ్రైడే సెల్ ఆఫ్ నుంచి వాల్ స్ట్రీట్ కోలుకొని లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెస్లా లాంటి షేర్లు 19% వరకు పెరిగాయి. అలాగే ఇతర కన్జంప్షన్ నేమ్స్లో కూడా మనకు బయింగ్ కనిపించింది యుఎస్లో. సో బ్రెంట్ క్రూడ్ ఈజ్ నౌ ఎట్ 54. సో ఓవర్ నైట్ మోర్ దాన్ 2% నష్టం బ్రెంట్ క్రూడ్లో చూస్తున్నాం. సో సెకండ్ డే నేరో వరుసగా 2వ రోజు బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి. దీంతో ఇది మన ఎకానమీకి సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్. నిన్న కూడా మనం అనుకున్నాం మార్నింగ్ అన్నిటికంటే ముఖ్యమైన అంశం బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని అది మనకు మార్కెట్స్లో నిన్న స్పష్టంగా కనిపించింది. అండ్ మోర్ క్రూడ్ డిపెండెంట్ స్టాక్స్ లైక్ పెయింట్ కంపెనీస్ కావచ్చు, టైర్ కంపెనీస్, ఇలాంటి స్టాక్స్లో మనం స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూస్తాం. దీంతోపాటు చాలా కన్జంప్షన్ నేమ్స్లో మనకు ఈ బయింగ్ అనేది ప్రస్ఫుటంగా కనిపించింది. సో కన్జంప్షన్ నేమ్స్ లైక్ నెస్లే కావచ్చు, బ్రిటానియా కావచ్చు, మారుతి, అలాగే బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, బర్జర్ పెయింట్స్, క్యాస్ట్రాల్, ఏషియన్ పెయింట్స్, ఇలాంటి నేమ్స్ అన్నీ మనకు పిడి లైట్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది గమనించాం. నిఫ్టీ కూడా ఒక 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. సో థర్స్డే రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో మానిటరీ పాలసీ ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ కారణంగా బడ్జెట్ పుణ్యమా అని ఆర్బీఐ మీద ఇప్పుడు ఒత్తిడి తగ్గింది. ఇప్పుడు అందరూ గ్రోత్, ఇన్ఫ్లేషన్ ఈ నెంబర్స్ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఎవరు పెద్దగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ఫీచర్ ఫర్ ది మార్కెట్స్ ఆల్సో. సో ఇప్పుడు గవర్నమెంట్ కన్జంప్షన్ని ఎంకరేజ్ చేయాలనుకుంటుంది, సేవింగ్స్ కంటే కూడా కన్జంప్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది. సో రూరల్ స్పెండ్ కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మనకు కన్జంప్షన్ సంబంధించి ఇప్పుడు ప్రధానమైన థీమ్గా మారే అవకాశం కనిపిస్తోంది. సో కరోనా ఆర్ నో కరోనా, అందరము బ్రిటానియా బిస్కెట్లు తినాల్సిందే. అలాగే కార్లు, టూ వీలర్స్, ఈ సేల్స్ ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆటో నెంబర్స్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇక BS6 అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి కన్జ్యూమర్స్ అటెన్షన్ ఇన్ ది ఆటో స్పేస్ విల్ డైవర్ట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ అఫ్కోర్స్ BS6 అనేది ఇక నామ్ ఇక్కడ నుంచి మనకు. సో ఒక ఓవర్సోల్డ్ పరిస్థితులు ఉన్నాయి మార్కెట్స్. FIA లాంగ్స్ కనుక చూస్తే జస్ట్ 15-17% వరకు లాంగ్స్ కనిపిస్తున్నాయి. సో చాలా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి, అవన్నీ కవరింగ్ ఏదో ఒక టైంలో వస్తుంది. సో ఒక ర్యాలీ, అఫ్కోర్స్ ప్రతి ర్యాలీలో సెల్లింగ్ కూడా వస్తుంది, అందులో కూడా ఏం డౌట్ లేదు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. బట్ ద థీమ్ ఈజ్ గోయింగ్ టు బి మిడ్ క్యాప్స్ అండ్ కన్జంప్షన్. సో మిడ్ క్యాప్స్లో మనకు ఇండివిజువల్ మిడ్ క్యాప్స్లో యాక్షన్ కొనసాగబోతుంది. నిన్న కూడా చాలా మిడ్ క్యాప్స్ మనకు అవుట్ పెర్ఫామ్ చేయడం అనేది చూసాం. అది రాబోయే రోజుల్లో మరింతగా పికప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ స్టాక్ పికింగ్, ఎటువంటి స్టాక్స్ కొనాలి అనేది ఒక అవగాహనకి అందరూ రావాలి. సో థరోగా రీసెర్చ్ చేయండి. మంచి వాల్యుయేషన్స్ దగ్గర చాలా మిడ్ క్యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని మీరు పికప్ చేసుకుంటే ఇక అన్నీ మనకు ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. మోస్ట్లీ బడ్జెట్ ఈజ్ ది మేజర్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఎర్నింగ్స్ ఎప్పటికప్పటికి ఎర్నింగ్స్ మాత్రమే మనకు మేజర్ డామినెంట్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి. ఇన్ అడిషన్ టు సమ్టైమ్స్ FIA సెల్లింగ్ అనేది, అఫ్కోర్స్ ఇప్పుడు మనకు వరుసగా 7 సెషన్స్గా FIA అమ్మకాలు సాగిస్తున్నారు. సో రెండు ఎండ్స్లో ఉంది మార్కెట్. ఇప్పుడు వన్ ఎండ్ ఈజ్ బయింగ్, దట్ ఈస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ది అదర్ ఎండ్ దట్ ఈస్ FIAs, దే ఆర్ సెల్లింగ్. ఎప్పుడైతే FIA సెల్లింగ్ బ్రేక్ పడుతుందో అప్పుడు మార్కెట్లో మరింత ఉత్సాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లెట్ అస్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో అయిపోయింది ఇక బడ్జెట్ ఈవెంట్ ఈజ్ గాన్. బడ్జెట్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా నిన్నటితోనే అయిపోయింది. వన్ డే ఈవెంట్గానే బడ్జెట్ మిగిలిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వాస్తవిక అంచనాలతో మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి వాస్తవిక అంచనాలను మనం ప్రధానంగా గమనించాలి అంటే, ఇన్ షార్ట్ టర్మ్ ఎల్లుండు ఏదైతే కనుక రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ ఉందో దాంట్లో అనమాట వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతారని అనుకుంటున్నారు. ఈ సర్ప్రైజ్ కట్ ఉంటే కనుక మార్కెట్స్ వెరీ పాజిటివ్గా తీసుకుంటాయి.
బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తామంటే గ్లోబల్లీ కరోనా వైరస్ కేర్ ఏదైతే ఉందో అది కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్లో టెక్నాలజీ స్టాక్స్ పెరగడంతో నిన్న యుఎస్ మార్కెట్ పెరగటం, అదేవిధంగా చైనాలో కూడా కొంచెం స్టెబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు తగ్గించారు సర్ప్రైజింగ్లీ. ఎందుకంటే తగ్గించడం అనుకున్న తరుణంలో వాళ్ళ ఎకానమీ దృష్టి చూసి చైనీస్ బ్యాంకర్స్ తగ్గించడం కూడా ఒక వెరీ సర్ప్రైజ్ అన్నమాట. ఇట్ విల్ బి బిగ్ ఇంపాక్ట్ ఇన్ ఏషియన్ మార్కెట్స్, అది బై అండ్ లార్జ్. అందుకని చెప్పేసి అబ్జర్వ్ చేయాల్సింది. మన దగ్గరకు వస్తే నేను మ్యానుఫ్యాక్చరింగ్ డేటా సర్ప్రైజింగ్లీ 8-year హై వచ్చింది. అంటే అండర్ కరెంట్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది, గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ ఉంది అనడానికి కొంచెం పాజిటివ్గా ఉందన్నమాట అది. అండ్ మార్కెట్లో కూడా నిన్న చూస్తే కనుక ఏదైతే స్టాక్స్ 52 weeks గత నెలన్నర నుంచి పెరుగుతున్నాయో వాటి రిజల్ట్స్ కూడా కొన్నిటి ఏవైతే వచ్చినాయి నిన్న చూస్తే, లైక్ దీపక్ నైట్రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు. SRF, దీపక్ నైట్రేట్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ కూడా దృష్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. రిజల్ట్స్ ఇటు భారతీ ఎయిర్టెల్ మేజర్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంది, తర్వాత టీవీఎస్ మోటార్ కానీ టాటా గ్లోబల్ బెవరేజెస్ కానీ ఇవన్నీ కూడా స్టాక్స్, అవంతి ఫీడ్స్ లోకల్ కంపెనీ, ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయన్నమాట. అన్ని డీసెంట్గానే ఇస్తాయి ఇవాళ ఉన్న కంపెనీస్. వేరే భారతీయ ఎయిర్టెల్ ఒక్కటి మాత్రం సింగిల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉండొచ్చు, అది కూడా ఈ మధ్య రేట్లు పెంచారు కాబట్టి అనమాట కాల్ రేట్స్. ఓవరాల్గా మాత్రం మార్కెట్లో కొంచెం స్టెబిలిటీ కనిపిస్తుందండి. బట్ FII యాక్షన్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకటైతే మేజర్ పాజిటివ్ ఏంటంటే క్రూడ్ బ్రెంట్ అయితే దాదాపు $54 దాకా పడిపోవటం, నార్మల్ క్రూడ్ అయితే $50 దాకా కూడా రావటం, దాదాపు కంట్రీకి అనమాట $25 to $30 billion సేవ్ అవుతుంది ఈ లెవెల్స్లో కనుక క్రూడ్ హోవర్ అయితే కనుక ఇంపోర్ట్స్లో. కాబట్టి దిస్ ఈస్ ఎ మీడియం టర్మ్ పాజిటివ్. అందుకే నిన్న చూసాం IOC ఇలాంటి స్టాక్స్ కూడా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయటం అనమాట. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్లో కొంచెం స్టెబిలిటీ ఇక్కడ నుంచి వచ్చేటట్టు ఉంది. స్టాక్ పికింగే కీ అవుతుంది, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క రిజల్ట్ అనలైజ్ చేసి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో కంపెనీకి ఆ కంపెనీని ఎవ్రీ బాటంలో కొనమంటాను. స్లోలీ ఇట్ ఈస్ బికమింగ్ అండ్ బై ఆన్ డిప్స్ ర్యాలీ అని అనమాట. మనం నిన్నటి వరకు కూడా సెల్ ఆన్ ర్యాలీస్ అని అనుకున్నాం, కానీ మేబీ 11,800 క్రాస్ అయ్యి స్టేబుల్గా ఒక 1-2 days నిలబడితే కనుక ఇటు నిఫ్టీ నేను అనుకుంటాను తిరిగి 12,000 క్రాస్ అవ్వటం కూడా తేలిగ్గా క్రాస్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో నిఫ్టీ, అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కొంత రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మనకి బడ్జెట్ రోజు ఏదైతే లో చూసామో 11,633, నిన్న ఒక చిన్న ఎక్స్టెండింగ్ బాటమ్ ఫార్మాట్ అని చూసాం, విచ్ ఇస్ 11,614. అండ్ మనం అనుకున్నాం 3 days కనుక బిలో 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతేనే ఒక బేరిష్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ మేబీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. అండ్ రేంజ్ అనేది డెఫినెట్లీ డౌన్ సైడ్ అయితే షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో నా ఉద్దేశంలో 12,064 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అంత హరీలో అదైతే క్రాస్ అవ్వదు ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా. సో 50-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 11,929 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో నిఫ్టీ పరంగా చూస్తే కనుక సెలాన్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేంజ్ డెఫినెట్గా మనకి 11,400 నుంచి 12,100కి షిఫ్ట్ అవటం చూస్తాం. సో ఇంతకుముందు రేంజ్ మనకి 12,600 నుంచి 11,800 రేంజ్ కాస్త, ఇప్పుడు రేంజ్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ మనకి రావటం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో అన్లెస్ 12,064 అబోవ్ 1 or 2 days క్లోజ్ అవుతానే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సెలాన్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ చార్ట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. నిన్న 30,023 క్లోజ్ అవటం చూసాం, నిన్న ఒక చిన్న ఎక్స్టెండింగ్ బాటమ్ కూడా ఫామ్ అయింది. ప్రీవియస్ బాటమ్ 29,753 అండ్ నిన్నటి బాటమ్ 29,612. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 31,004 అంటే ఇక్కడ నుంచి కూడా 1,000 points పెరిగితే తప్ప దీనిలో ఒక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది రాదు. సో డెఫినెట్లీ 29,200 నుంచి 30,800 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది షిఫ్ట్ అయింది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం సెలాన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో మనం పదే పదే చెప్తాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్నే మనం ఫోకస్ చేయాలి అని. సో డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ గుడ్ పర్ఫార్మెన్స్. సో అలాంటి స్టాక్స్లో మేబీ చిన్న కరెక్షన్స్ వచ్చినా వీ షుడ్ ట్రై టు బాయ్. ఇన్ఫ్యాక్ట్ మిడ్ క్యాప్ స్పేస్లో మనం చూస్తే కనుక ఇన్ఫోఎడ్జ్ లాంటి స్టాక్స్ మేబీ 1-2 days 5-6% పడినా కూడా నెక్స్ట్ డే ఇమీడియట్ పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం. మేబీ ఒకసారి ఆపర్చునిటీ రాదు అనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఒక 10%, 15% ఈ రేట్లో ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఎనీ డ్యామేజ్. మేబీ ఒక 10-15% పడితే కనుక ఫర్దర్గా కూడా తీసుకోవచ్చు. సో ఐ థింక్ వీ షుడ్ బీ రెడీ విత్ ద స్టాక్స్. ఐ థింక్ ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో లేదంటే ఎనీ ఇన్వెస్టర్ హూ ఫీల్స్ దట్ ఈ స్టాక్ మంచిది అనుకున్నప్పుడు అవి రాడార్లో పెట్టుకుని ఎనీ టైమ్ 5-10% మన బడ్జెట్ లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు లేదంటే రిజల్ట్స్ అప్పుడు కొంచెం బాగోలేక పడినప్పుడు అలాంటి ఈవెంట్స్లో డెఫినెట్లీ వీ షుడ్ బై అన్న ఉద్దేశం. అలాగే నిన్న మనం కన్సంప్షన్తో పాటు ఏవైతే హై డివిడెండ్ పేయింగ్ క్యాష్ రిచ్ కంపెనీస్ ఉన్నాయో వాటి షేర్ ప్రైసెస్ బాగా
పెరగడం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ థైరోకేర్ టెక్నాలజీస్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఈజ్ 111%. సో అలాగే ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 70% క్యాస్ట్రాల్ ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీస్లో మనకు డివిడెండ్ పేఅవుట్ రేషియో చూస్తున్నాం. వీటిలో హై ప్రమోటర్ హోల్డింగ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రమోటర్స్కి కనుక డివిడెండ్ ఇస్తే దే హ్యావ్ టు పే డివిడెండ్ ట్యాక్స్ ఆన్ డివిడెండ్. సో అందుకని ఈ మార్చిలోగా అంటే బడ్జెట్ ప్రపోజల్స్ మనకి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి మార్చిలోగా ఇంటరిమ్ డివిడెండ్స్ ఈ కంపెనీలు ప్రమోటర్స్కి ఇచ్చుకొని అంటే ప్రమోటర్స్ కంటే అందరికీ ఇస్తారు బట్ ఎక్కువ భాగం ప్రమోటర్స్కి వెళ్తుంది. దే కెన్ అవాయిడ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ది డివిడెండ్ ఇన్కమ్. కాబట్టి థైరోకేర్, ఏషియన్ పెయింట్స్, క్యాస్ట్రాల్, పీడీ లైట్ ఇవన్నీ కన్సంప్షన్ థీమ్తో పాటు ఈ డివిడెండ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ థైరోకేర్లో మనకి ఈ మధ్య ప్రైస్ బాగా మొన్న తగ్గింది బడ్జెట్ రోజు కూడా. సో అక్కడ డివిడెండ్ ఈల్డ్ ఈజ్ వర్కింగ్ అవుట్ టు ఆల్మోస్ట్ 4%. కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా నేను ఇన్వెస్టర్స్ చేశాను. షార్ట్ టర్మ్లో ఎటువంటి ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఎలాగ గ్రాప్ చేద్దామని కాచుకొని కూర్చొని ఉంటారు. మళ్ళాగా ఏదో క్యాజువల్గా చూడటం మార్కెట్ని వాళ్ళు ప్రతి మూవ్ని ప్రతి రూల్ని వాళ్ళు వాళ్లకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందుకే నిన్న ఈ స్టాక్స్ అన్నింటిలో జీఎస్కే కన్జ్యూమర్, బజాజ్ ఆటో, బ్రిటానియా, బీపీసీఎల్ వీటన్నిటిలోనూ డివిడెండ్ ప్లే కూడా నడిచింది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో బ్రేక్ సమయంలో కుటుంబరావు గారు యాడ్ చేస్తున్నారు, మనం ఇందాక క్యాష్ రిచ్ కంపెనీస్ హూ ఆర్ పొటెన్షియల్ ఇంటరిమ్ డివిడెండ్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ షేర్లు అన్నీ కూడా నేను బాగా పెరిగాయను. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ కంపెనీస్ విచ్ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ డివిడెండ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ డీడీటీ పించిని ఫీల్ అయ్యే కంపెనీస్ అన్నీ కూడా కొట్టేశారు నిన్న. పిఎన్జీ హెల్త్, అలాగే గ్రాఫైట్ ఇండియా, నాల్కో, ఈవెన్ ఆర్ఐఎల్, టీసీఎస్, వేదాంత ఇలాంటి స్టాక్స్లో మనకు ఈ హైయెస్ట్ క్యాష్ ఉండి కూడా డివిడెండ్ ఈల్డ్ బాగా ఉన్న స్టాక్స్ ఇవి. సో స్టాక్స్ విత్ హైయెస్ట్ డివిడెండ్ పేఅవుట్ ఉన్నాయి కూడా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ ఇలాంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ కూడా మనం గమనించాం. అఫ్కోర్స్ అంత హ్యూజ్ సెల్ ఆఫ్ లేదు బట్ టీసీఎస్ బడ్జెట్ రోజు బాగా పెరిగింది. సో నిన్న 3% తగ్గడం చూసాం. టీసీఎస్లో ఒక వన్ మోర్ న్యూస్ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. $1.5 బిలియన్ హ్యూజ్ ఆర్డర్ వచ్చింది ఒక యుఎస్ ఫార్మా కంపెనీ నుంచి. అది ఇవాళ బహుశా ప్లే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్స్లో. అదే వాల్గ్రీన్ టైప్. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి శివ. హలో, హలో, అడగండి శివ. నమస్తే అండి. వెంకీస్ ఇండియాను నాట్కో. వెంకీస్ ఇండియా కొన్నారా మీరు? ఏ రేట్లో కొన్నారు? 1800 అండి. ఓకే, ఇంకొకటి ఏదన్నారు? ల్యాంకో, నాట్కో, నాట్కో 950లో ఉన్నాయండి. ఓ, చాలా హై ప్రైస్లో ఎంటర్ అయి ఉన్నారు నాట్కో. యా, రెండు కూడా హోల్డ్ చేసే స్టాక్స్ అండి. ఐ థింక్ ఈవెన్ నాట్కో కూడా బాటమ్ అవుట్ అయితే అయిపోయింది. అరౌండ్ 480-500 వచ్చినప్పుడు దట్స్ ద బాటమ్ అన్న ఉద్దేశం. అండ్ మొన్న కూడా 680 దాకా కూడా రావటం చూసాం. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 630. సో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. 950లో కొన్నారు, మేబీ 550 అలా వచ్చిందంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయండి. 1-2 ఇయర్స్లో ఐ థింక్ యూ విల్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్. అండ్ వెంకీస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 5-6 మంత్స్ బ్యాక్ బాటమ్ అయితే ఫామ్ అయింది 1135 దగ్గర. దాని తర్వాత 1940 దాకా కూడా ర్యాలీ రావటం చూసాం. కరెంట్లీ 1580-16 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా హోల్డ్ చేయొచ్చు అండి. మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలితే కనుక అగైన్ స్వింగ్ హై చూస్తే 2900 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ చేయండి. తర్వాత గుంటూరు నుంచి సుధాకర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ గురించి కుటుంబరావు గారి గురించి చెప్పమానండి. ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి? ఐఎఫ్బి వాషింగ్ మెషిన్స్ కంపెనీ. అవును సార్. ఐఎఫ్బి అయితే హోల్డ్ చేయమంటానండి. డెఫినెట్లీ డీసెంట్ కంపెనీ అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు లోస్లో నడుస్తుందని అనమాట. ఎందుకంటే రిజల్ట్స్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రాలా గత 2-3 quarters కూడా. ఎందుకంటే మోర్ ఓవర్ ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది అగ్రెసివ్ అయ్యారు, లైక్ డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా. దాంతో ఈ కంపెనీ కొంచెం సఫర్ అవటం చూసాం. గుడ్ బ్రాండింగ్ ఉన్నా కూడా కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఎక్కువ పెరిగే పాసిబిలిటీ అయితే కనపట్లేదు. మీరు ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్కి అయితేనే కొనండి. బట్ అదర్వైజ్ ఆల్రెడీ హోల్డింగ్ అయితే షిఫ్ట్ టు ఐదర్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే డిక్సన్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు ఆల్ మేజర్స్కి ఇంక్లూడింగ్ శాంసంగ్, ఎల్జీ అన్నిటి సింగిల్ బ్రాండ్ కాకుండా మల్టీ బ్రాండ్ ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్స్, అసెంబ్లర్స్ అనమాట. కాబట్టి మార్కెట్ ఇంట్రెస్ట్ కూడా అటు షిఫ్ట్ అవుతాం.
తర్వాత ఈ కాలర్ మలేష్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ 1420లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఇంకా ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేస్తాను. సో నిన్న ఒక మంచి బౌన్స్ బ్యాక్ చూసాము మనం ఇండస్ఇండ్ బ్యాంక్లో 4% బౌన్స్ బ్యాక్. వద్దండి, ఐ థింక్ యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అని చెప్తాను. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 2018లోనే ఆల్ టైమ్ హై 2030 హిట్ అయినాక అగైన్ 1180 దాకా కూడా రావటం చూసాం. సో డబల్ బాటమ్ ఫామ్ అయ్యి ఒక రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది నిన్న. నా ఉద్దేశంలో 1329 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ 200-day మూవింగ్ యావరేజ్ 1449. ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయ్యి మేబీ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ లైక్ కోటక్ ఆర్ HDFC లేదంటే ఫెడరల్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. బట్ ఇండస్ట్రీలో కూడా రిజల్ట్స్ పరంగా మార్కెట్స్ వర్స్ట్ అయిపోయిందని ఫీల్ అవుతున్నాయి. సో మేబీ ఇక్కడ నుంచి డిక్లైన్స్, బాగా సిగ్నిఫికెంట్ డిక్లైన్స్ వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చాము. రాజేంద్ర గారు చెప్పింది టెక్నికల్ వ్యూ. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి శ్రీనివాసులు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఎందుకు ఈ స్టాక్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు? ఉజ్జీవన్ ఆల్రెడీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏమని నాకు ఐడియాతో. రైట్, కొనుక్కోవచ్చు. గుడ్ చాయిస్ అండి, డెఫినెట్లీ బై చేయమంటాను. అంతకంటే మల్టిపుల్ ట్రాంచెస్లో బై చేయండి, అక్యుములేట్ చేయండి. ఇట్ కెన్ బి అవుట్ పెర్ఫార్మర్ ఫర్ నెక్స్ట్ 1 to 2 years అండి. ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కూడా గతంలో దీన్ని రికమెండ్ చేసాం. కీపింగ్ ఇన్ వ్యూ అట్లీస్ట్ 1 to 2 years మీరు హోల్డ్ చేయాలండి. ఏదో 3 నెలలు 6 నెలలు డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు. తర్వాత నరసింహమూర్తి. హలో, హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇది నేను సువన్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి కదా, ఇవి 2014లో 73 ప్రాంతంలో 100 షేర్లు కొన్నాను. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఏదో రెంట్ రకాలు చేస్తున్నారు కదా, షేర్ కు ఒక షేర్ ఇస్తున్నారు కదా సార్. 2014లో 73 కొన్నాను, అది చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3 rupees లాగా ఉండింది. ఇప్పుడు నాకు 100 ఇస్తారంటే, అంటే నేను 7300 పెట్టి 100 షేర్లు కొన్నాను కదా సార్, సో నాకు దాంట్లో 7300 లెక్కేస్తారంటే నాకు చాలా నష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఎట్లా చేస్తారు సార్ దీన్ని? ఇప్పుడు మొన్న చెప్పిన జనవరి 21 ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అలా 300 ఉంది రేట్. అది అంటే నాకు ఆల్రెడీ ఇన్కేస్ నేను 100 పెట్టి ఉండే, అది ఈ ప్రాంతంలో 7 times పెరిగింది సార్. అది ఏ విధంగా ఇస్తారు సార్? అది మరి మీకు 1:1 నిష్పత్తిలో ఇస్తున్నారు కదా షేర్లు. ఆ షేర్లు ఇంకా లిస్ట్ కాలేదు. అది లిస్ట్ అయితే బహుశా సుమారుగా 300 రూపాయల సమీపంలో అయ్యే ఛాన్స్ ఉందని అనధికార వర్గాల బోగట్ట. ఆయన వరి ఏంటంటే ఆయన కొన్న ప్రైస్ చూస్తున్నారండి. మీరు ప్రైస్ చూడొద్దండి, ఎందుకంటే క్వాంటిటీ చూడండి. ఎందుకంటే మీకు క్వాంటిటీకి ఈక్వలెంటే ఇస్తారు, ప్రైస్ ఈక్వలెంట్ కాదు. అది చూసుకోండి మీరు. ఎందుకంటే 1:1 షేర్ అంటే మీకు 100 ఉంటే 100 వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లిస్టెడ్ ఎంటిటీ ఏదైతే ఉందో అది దాదాపు 36 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు రీలిస్టింగ్ అయ్యేటప్పుడు రెండో ఎంటిటీ కనుక ఈవెన్ 320-330 లిస్ట్ అయినా కూడా మీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్ వచ్చినట్టు అనమాట. 360-370 కంబైన్డ్ ఎంటిటీ వచ్చినట్టు. కాబట్టి మీరేం వరీ అవ్వాల్సింది లేదు, మీకు 100కి 100 వస్తాయి. బట్ ఏదైతే లిస్ట్ కాబోతుందో ఆ కంపెనీలో వాల్యూ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీ దిస్ ఈజ్ ఓన్లీ రీసెర్చ్ కంపెనీ. దీనిలో ఎక్స్పెండిచర్ తప్ప ఎక్కువ ఆదాయం ఉండే ఛాన్స్ లేదు. నష్టాలు కూడా 1-2 quarters ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పిరమల్ ఇది వరకు చేసినట్టు సువెన్ చేశారు. సో ఏమి వరిగా అవసరం లేదండి, మీరు హాయిగా ఇన్వెస్ట్ చేసి ఉండండి. కంపెనీ ప్రమోటర్స్ అయితే ధీమాగా ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. తర్వాత ఎస్ బ్యాంక్ అఫ్ కోర్స్ రెగ్యులర్గా కవర్ చేస్తుంది. GHCL గురించి అడుగుతున్నారు శ్రీనివాస్. GHCL 320 హోల్డ్ చేస్తున్నారట, ఇప్పుడు 183 అయిపోయింది, యావరేజ్ చేయొచ్చా? ఆన్ వీక్ వికెట్టే ఉందండి GHCL మాత్రం, ఎందుకంటే గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ ఓవరాల్గా మార్కెట్లో అనమాట. ఈ టైప్ ఆఫ్ సింగిల్ కెమికల్ కంపెనీస్ కనమాట కాస్త డిమాండ్ తక్కువ ఉంటుంది. మల్టిపుల్ కెమికల్స్ స్ట్రీమ్ ఉండి అట్లా ఉంటే కనుక ఆ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ ఉంటే వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది. మార్కెట్లో కూడా దానికి ఎక్కువ వాల్యుయేషన్స్ ఇస్తున్నారు. GHCL ఇంకా వీక్గానే ఉండొచ్చండి కొన్ని రోజుల వరకు. జైన్ ఇరిగేషన్ కొన్నారు మహేందర్ రెడ్డి 27 రూపాయల్లో, 1 year హోల్డ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్ హెస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్ అండి, డెఫినెట్లీ ఉపయోగం అయితే ఉండదు. ఇన్ కేస్ యూఆర్ లక్కీ పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 15-17 వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. అబౌట్ ఇండియా SBI ఇవాళ కొనుక్కోవచ్చా అని ప్రశాంతి బెంగళూరు నుంచి అడుగుతున్నారు. రెండు కొనొచ్చు అండి, డెఫినెట్లీ బై చేయమంటాను. SBI అయితే కనుక నిన్న అయితే స్మాల్ కరెక్షన్ వచ్చిందో దాని నుంచి కూడా రికవర్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ మనం చూసాం,
క్వార్టర్లీ రిజల్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ చూపించారనమాట వాళ్ళ క్వార్టర్స్లో కనుక. కాబట్టి బై అంటానండి. క్లైన్స్ అబౌట్ కూడా యాజ్ ఫార్మర్ ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ. అలాగే మీరు శనివారం ఎన్ఏవి నా మ్యూచువల్ ఫండ్ ఖాతాలో ఎందుకు ప్రతిబింబించలేదని అడిగారు. స్పెషల్ ట్రేడింగ్ డే అండి, ఆ రోజు మ్యూచువల్ ఫండ్స్ ఏవి కూడా పనిచేయలేదు. చేయకపోవడమే మంచిదైంది కదా, మీకు ఎన్ఏవి తగ్గలేదు. సో దట్ వే యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఈ వీరప్ప అడుగుతున్నారు, గ్రాసిమ్ ఈ లెవెల్లో ఫ్రెష్గా కొనుక్కోవచ్చా? 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. స్టాక్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ అరౌండ్ 1300 నుంచి కరెక్ట్ అవటం చూసాం. ఐ థింక్ లో వాజ్ అరౌండ్ 633. సో కరెంట్లీ 780 ఉండి 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. మేబీ 780 నుంచి 680 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బాయ్. ఎన్సీసీ కొనుక్కోవచ్చా? ఇక్కడ విజయ్ అడుగుతున్నారు, ఈ టైంలో ఎంటర్ కావడం కరెక్ట్ సమయమేనా? అంటే మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బై చేయమంటానండి. ఎందుకంటే 50 రూపీస్ ఇట్స్ ఏ బార్గెన్ ప్రైస్. ఎందుకంటే ఆల్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఆగిపోయి కానీ మిగతా అది వాళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ బాగుందన్నమాట ఓవరాల్గా. కైండ్ వన్ ఆఫ్ ది బెటర్ మేనేజ్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కాబట్టి బిలో 50స్లోగా అక్యుములేట్ చేయమని చెప్తాను. డీసెంట్ బెట్. అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ గురించి అడుగుతున్నారు శ్రీనివాసులు. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ 528 రూపాయల్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి. బట్ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 1-1.5 ఇయర్లో ఈ స్టాక్ 277 నుంచి 533 ఆల్మోస్ట్ మీ టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు. సో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ 411 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ వుడ్ బి 5 మంత్స్ లో. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మేబీ అరౌండ్ 400 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కొనొచ్చు. రాజేష్ అడుగుతున్నారు అజ్మీరా రియాలిటీ, ఎన్బిసిసి, ఫ్యూచర్ కన్స్యూమర్, ఈ మూడు కొనుక్కుంటారట, కొనొచ్చా? అంటే ఇది బాటమ్ ఫిషింగ్ టైం అని చెప్పలేమండి మొత్తంగా. ఎందుకంటే రిజల్ట్స్ చూసే కొనమంటాను ఈ మూడు కూడా క్వార్టర్లీ. అజ్మీరా కూడా బాగా కరెక్ట్ అవటం చూసాం మనం అనమాట మధ్యలో. ఫ్యూచర్ కన్స్యూమర్ రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ నడుస్తుంది కాబట్టి వన్స్ దాని తర్వాత ఫ్యూచర్ కన్స్యూమర్ మాత్రం పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆదినారాయణ, మదర్సన్, సుమి ఉన్నాయట 141 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి. మేబీ 111-115 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు మదర్సన్ సుమే యావరేజ్ చేయొచ్చు. రామ్కి ఇన్ఫ్రా పరిస్థితి ఏంటి, 3 సంవత్సరాల కోసం ఎలా ఉంటుంది? చంద్రకాంత్ అడుగుతున్నారు. హైలీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుందండి. యాక్చువల్లీ ఇన్ఫ్రాలో మంచి కంపెనీ అయినా మనం ఎట్లా షార్ప్గా పడటం లాస్ట్ 3-4 ఇయర్స్లో చూసాం. మళ్ళీ స్లైట్ రీబౌండ్ వచ్చినా కూడా మళ్ళీ పడటం చూసాం. కంపెనీలో ఏమవుతుందో ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ అయితే లేదని చెప్పేసి అని అనుకుంటున్నాను. L&T 1420 కాల్ ఆప్షన్ తీసుకున్నారు సురేష్, ఏం చేయాలి ఇప్పుడు? ఐ థింక్ మంత్ ఎక్స్పైరీ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి. ఎందుకంటే L&T లో మనకి 1380 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 1286 ఉంది. సో 100 రూపీస్ పెరిగితే అక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 1420 కాల్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ. టీవీఎస్ శ్రీచక్ర టైర్స్ 2200 తీస్తున్నారు సుబ్బయ్య, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? యావరేజ్ అయితే చేయొద్దు అంటానండి, హోల్డ్ అని అంటాను. అలాగే హ్యావెల్స్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ ఇవన్నీ కొనుక్కోవచ్చా ఈ సమయంలో రమేష్? ఎస్బీఐ ఎల్ఎన్టీ పికప్ చేయొచ్చు, హ్యావెల్స్ వెయిట్ చేయమంటారు. సర్వరాయ్ చౌదరి అడుగుతున్నారు ఎస్ బ్యాంక్, సో మనం వదిలించుకుందామన్నా కూడా వద్దనుకున్నా ఊరుకోవడం లేదు. ఎస్ బ్యాంక్ 170 రూపీస్లో కొన్నారు, యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్లీ నో అండి. ఐ థింక్ 29 రూపీస్ కట్ అయిందంటే ఇన్ఫాక్ట్ స్టాప్ లాస్ కూడా బుక్ చేయాలి. నేను అనుకోవడం ఎస్ బ్యాంక్ ఒకసారి ఎఫ్ఎండ్లోంచి వెళ్ళిపోతే విల్ నాట్ గెట్ క్వశ్చన్ కూడా అలానే అయింది. సో బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ఎఫ్ఎండో. ఐ థింక్ నో క్లయింట్ షుడ్ ఫోకస్ ఆన్ ఎస్ బ్యాంక్ ఎట్ దిస్ టైమ్. ఓకే, ఫోన్ కాల్స్లో అడిగిన స్టాక్ పేర్లు మళ్ళీ రిపీట్ చేయండి అని కమల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఒకసారి మనం ఆ పేర్లని మెన్షన్ చేస్తూ అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.